ఈ దినము మనకు దేవుడు ప్రేరేపణ చేత ఇచ్చిన అంశంలో ఏలియా ఏలీషా అయిపోయింది, ఏలియా దుప్పటి అయిపోయింది, గిల్గాల్ అనుభవం కూడా మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు మనము బేతేలు యొక్క అనుభవాన్ని నేర్చుకోవాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. గమనించండి, ఏలియా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ మేరకు ఒక ప్రత్యేకమైన అనుభవంతో తాను మరుగై దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఉన్న ఉద్దేశంతో ఏలియా దేవుడు చెప్తున్నాడు, షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాను నీకు మారుగా ప్రవక్తగా ఉండడానికి అభిషేకించి అని ఏలియాతో దేవుడు సెలవిచ్చినప్పుడు ఆ ఆజ్ఞను తిరస్కరించక తాను మరుగవడానికి ఇష్టపడి తను తన దేవుని యొక్క చిత్తాన్ని ఏదైతే ఉందో, ఏదైతే ఆజ్ఞ ఉందో దాన్ని నెరవేర్చడానికి మారుకుడు మాట్లాడకుండా వెళ్ళి ఎలీషాను తనకు మారుగా ప్రవక్తగా ఒక ఏర్పాటు చేయడం అనేది మనము లేఖనాల ద్వారా నేను చూస్తున్నాం. ఏలీషా యొక్క చేరబోయి అని లేఖన రాయబడుతుంది. ఏలీషా చేరబోయి ఏలియా ఏం చేశాడంట, తన దుప్పటి తీసుకుని ఏలియా ఏలీషాని కప్పగా వెంటనే ఏలియా ఆ అనుభవాన్ని లేకపోతే జరగబోతున్నటువంటి ఆత్మీయ కార్యాన్ని ఎటువంటి విధానం కూడా ఏలీషాకు పంచుకోలేదు. అయ్యా నేను ఇలాగ దేవుడు అభిషేకించమన్నాడు, లేకుంటే నేను ఈ పనికి ప్రతిష్ఠించమన్నాడని ఏమాత్రము చెప్పలేదు. దేవుడిచ్చిన ఆజ్ఞను పట్టుకుని ఏలియా ఏలీషాని వెదికి వెళ్ళాడు. వెదికి వెళ్ళడము వెళ్ళినటువంటి ఏలీషా దగ్గరికి వెంటనే దుప్పటి కప్పి ఏం చేస్తున్నాడు, తన వైపు కూడా తిరిగి చూడకుండా దుప్పటి కప్పి వెంటనే వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అందరు గమనించండి, కానీ వెంటనే ఏలీషా ఏం చేస్తున్నాడంటే, ఎందుకు ఈ దుప్పటి నా మీద కప్పబడినది, ఎందుకు ఈ ఏర్పాటు, నన్ను ఎందుకు ఏర్పరచుకుంటున్నాడు, ఏ పని కొరకని ఆలోచన లేదంటే ఒక ప్రశ్న, ఒక సవాల్ గాని ఏమాత్రము లేదు. వెంటనే ఏలీషా ఏలియాని వెంబడిస్తూ వెళ్తున్నాడు. కారణం కూడా మనం మధ్యాహ్నం ధ్యానించుకున్నాం. ఆ దుప్పటి దేవుని అధికారాన్ని సర్వాధికారానికి, దేవుని యొక్క పరిచర్య కొరకు, ఏర్పాటు కొరకు, దేవుని యొక్క రక్షణకు సూచనగా ఉన్నది. ఎప్పుడైతే ఆ దుప్పటి, ఆ అభిషేకము, ఆ ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటు ఏలీషాకు దొరికినదో మారు మాట్లాడడం లేదు, వెనకంజి వేయడం లేదు, వెంబడించే మనస్సు కలిగి ముందుకు సాగిపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత వాళ్ళిద్దరూ ఏలియాయు ఎలీషాయు కూడి అని రాయబడుతుంది 2వ అధ్యాయం 2వ మొదటి వాక్యము 2వ రాజుల గ్రంథంలో. ఇద్దరు కలిసి గిల్గాలు నుండి బయలుదేరుతున్నారు. దేవునికి స్తోత్రం. గిల్గాలు అనగా దొరలించబడిన అనుభవం, అవమానము, నింద, అనేకమైనటువంటి దుష్యనల నుండి అన్నిటినీ ఒకరి ఆ వ్యక్తి మీద నుండి దొరలించబడే అనుభవం గిల్గాల్ అనుభవం, లేదా మారు మనస్సు అనుభవం. దేవునికి స్తోత్రం. ఏలీషా ఎప్పుడైతే ఆ ఏలియా దుప్పటి తన మీద కప్పబడినప్పటి నుండి ఏమాత్రము వెనక తట్టు తిరగకుండా ఏలియాని వెంబడిస్తూ 12 జతల ఎడ్లను వదిలిపెట్టి తల్లిదండ్రులను విడిచిపెట్టి వెనుకున్న వాటిని మరచి పూర్తిగా ఏలియా మీద విశ్వాసముతో విధేయుడై వినమ్రుడై దేవుడు ఏ పనికైతే ఏర్పరచుకున్నాడో, ఏ పని కొరకైతే సిద్ధపరచుకున్నాడో ఆ పని తన ద్వారా ముగించబడాలి లేదా నెరవేర్చబడాలని ఒక తలంపుతో, ఒక ఉద్దేశ్యంతో ఏలియాని వెంబడిస్తూ వెళుతున్నాడు. కానీ ఏలియా అంటున్నాడు, ఇక్కడ చదవండి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యం నుండి మనం చదువుకుందాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనిను. ఎలీషాతో అంటున్నాడు. ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవంతోడు నేను నిన్ను ఇడువనని చెప్పగా, నేను నిన్ను మాత్రం ఇడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ లేఖన ఒక పరిస్థితిని మనం గుర్తిస్తే ఏలియాను ఎక్కడ విడిచిపెట్టినట్లుగా మనకి కనబడడం లేదు ఏలీషా. ఎప్పుడైతే ఏలియా ప్రత్యేకమైన ఈ పని కొరకు ఏర్పాటు చేసినాడో అప్పటి నుండి కూడా తన ఆశలు, కోరికలు, ఉద్దేశాలు సమస్తాన్ని ఉపేక్షించి తనలో ఉన్న తాను కూడా పూర్తిగా ఖాళీ అయిపోయి రిక్తుడిగా మారి తన కోసం ఏంటి అనే ఆలోచన కాదు, నా వలన దేవుని చిత్తం ఏంటి అనే ఉద్దేశం కొరకే ఏలియాను ఏలీషా వెంబడిస్తూ ఉన్నాడు. గిల్గాల్ అనుభవంలో అనగా మారు మనస్సు అనుభవంలో ఒక ప్రత్యేకమైన విధానం కలిగినటువంటి ఏలీషా
ఇంకా ముందుకు వెళ్ళాలని గురితో ఉన్నాడు. కానీ ఇక్కడ ఏలియా ఎలీషాని ఏమంటున్నాడంటే ఒక పరిశీలన చేస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఏమంట, నన్ను దేవుడు బేతేలునకు వెళ్ళమన్నాడు, నువ్వు దయచేసి గిల్గాల్లో ఆగిపో. గిల్గాల్ ఆగిపో అయ్యా, నువ్వు పిలబడినది మొదలుకొని నన్ను వెంబడిస్తూనే ఉన్నావు, అన్నిటిని వదులుకున్నావు, తల్లిదండ్రులని సమస్తాన్ని ఉపేక్షించి విడిచిపెట్టి నన్ను వెంబడిస్తూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. నీవు ఏర్పాటు చేయబడింది ఒక శిష్యుడిగా ఉండడానికి కాదు, నా కుమారుగా ప్రవక్తగా ఉండడానికే. అయినా గాని ఇప్పుడు నీకు నేను నీ విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు శిష్యుడిగా ఉండవు, నా కుమారుగా యెహోవాకు ప్రవక్తగా ఉంటావు. కాబట్టి నీవు ఈ అధికారం చేత, దేవుడిచ్చిన ఏర్పాటు చేత, దేవుడిచ్చిన రక్షణ చేత నీవిక్కడ ఉండిపో. నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివి, నీ అవమానం తొలగించబడింది, నీకంటూ ఒక ప్రత్యేకమైన గురి, నీకంటూ ఒక ప్రత్యేకమైన హోదా, నీకంటూ ఒక ప్రత్యేకమైన పదవిని దేవుడు సిద్ధపరచున్నాడు. కాబట్టి ఈ గిల్గాల్ ఆగిపో. ఎక్కడ ఆగిపోవాలి? ఈ గిల్గాల్ ఆగిపో. ఇది నిజమైన మాట కాదు. దేవునికి స్తోత్రం. ఆగిపో అనేది ఏలియాకి కూడా ఏలీషాని అక్కడ ఆపాలని ఉద్దేశము కాదు. కానీ ఒక తనకు మారుగా ప్రవక్తగా మారబోతున్నవాడు, తన వంటి రోషము కలవాడా లేకపోతే బలహీనుడా, నాలాగా ముందుకు వెళ్ళగలడా, నాలాగా ధైర్యంగా వెళ్ళగలడా, నాలాగా సమస్తాన్ని సాధ్యం చేయగలడా లేదో ఒకసారి విని పరిశీలన చేద్దాం. అందుకని దేవుడు నాకు చెప్తున్నాడు బేతేలుకు వెళ్ళమని. కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, దయచేసి ఇక్కడ ఆగిపో. కానీ వెంటనే ఏలీషా అంటున్నాడు, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నేను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏలీషాకు తెలుసు, ఏలీషాకు ఒక దర్శనం ఉంది, ఏలీషాకు ఒక గురి ఉంది. ఇప్పుడు ఏలీషా యొక్క దర్శనము గురి ఇంకా ఏమి నెరవేర్చబడాల, కేవలం ఆరంభింపబడింది మాత్రమే. ఏలీషా ఇది గుర్తించినాడు. ఎప్పుడైతే ఏలియా ఏలీషా పైన దుప్పటి కప్పినాడు, అందరు గమనించండి ఇక్కడ చూడండి, ఏలియా ఏలీషా పైన ఎప్పుడైతే దుప్పటి కప్పినాడో ఆ దుప్పటిలో ఉన్న ప్రభావము, ఆ ఏలియాలో ఉన్న అభిషేకము ఆ ఏలీషాని పరిపూర్ణంగా దేవుని చిత్తానికి లోబరిచేసింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎప్పుడైతే ఏలియా ఆ ఏలీషా పైన దుప్పటి కప్పినాడో ఏలీషాలో తన ఇష్టము అనేది తొలగిపోయింది, తన అధికారం తొలగిపోయింది, దేవుని అధికారమే తన లోపల ఏర్పాటు చేయబడింది. తను అప్పుడు వరకు అనుకున్నాడు, నన్ను ఒక తల్లిదండ్రులు కన్నారు, వారికి వారు నాకు జన్మనిచ్చినారు కనుక వారి కొరకు నేను ఒక కుమారుడిగా ఉండిపోవాలి. కానీ ఇప్పుడు ఈ ఏర్పాటు యెహోవాకు ప్రవక్తగా ఉండడం కోసం. కాబట్టి ఇక మీదట నా జీవితం ఎవరికి సొంతం కాదు, నా జీవితము ఆయనకే సొంతమని ఆ ఏర్పాటుకి లొంగిపోయినాడు. దేవునికి స్తోత్రం. ఏలియా దుప్పటి అధికారానికి, ఏర్పాటుకు, రక్షణకు సూచనగా ఉన్నట్టు ఎప్పుడైతే ఈ దుప్పటి తన మీద కప్పబడినదో ఒక అధికారం, ఒక ఏర్పాటు, ఒక రక్షణ అనుభవంలోకి ఏలియా వచ్చినాడు. వెంటనే తన ఇష్టము తన చిత్తము సంపూర్ణంగా తొలగిపోయింది. ఏలియా ఏలి ప్రభు ఉదయకాల మధ్యాహ్న కాలం మనం ధ్యానించుకున్నాం, మత్తయిని పిలిచినప్పుడు నన్ను వెంబడించు అన్నాడు, లేకపోతే యాకోబును యోహాను పిలిచినప్పుడు నన్ను వెంబడించండి అని డైరెక్ట్ గా చెప్పినాడు, పేతురును ఆంద్రే అని పిలిచినప్పుడు నన్ను వెంబడించండి అని పేరుతో సహా ప్రత్యేకంగా పిలిచినాడు యేసుక్రీస్తైనా. కానీ ఏలియా మాత్రం 12 జతల ఎడ్లుతో పొలమును దుక్కిదున్నిస్తూ నేర్పరితనముతో జ్ఞానముతో పనిచేస్తున్నటువంటి ఏలీషా దగ్గరకు ఏలియా చేరబోయి దుప్పటి వేసి, నన్ను వెంబడించు గాని, నువ్వు దేవునికి ఒక ప్రవక్తవని గాని, నువ్వు దేవుని కొరకు సాధనమని గాని ఒక్క మాట కూడా చెప్పినట్టు అక్కడ లేఖనాలు కనపడడం లేదు. వెంటనే దుప్పటి వేశాడు, వెళ్ళిపోతున్నాడు, నా పని అయిపోయింది. కానీ అక్కడ రాయబడుతుంది, చదవండి మొదటి రాజుల గ్రంథము 19:20 చదవండి. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి, అయ్యా నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి, నిన్ను వెంబడించదని చెప్పి అతడిని సెలవడగగా, అతడు పోయి రమ్ము నా వలన నీకు నిర్బంధమేమీ లేదని చెప్పాను. నీ ఇష్టం, నేను చెయ్యాల్సింది చేశాను, నీ ఇష్టం, నా వలన ఎటువంటి నిర్బంధం లేదు. నువ్వు విడిచి రావచ్చు లేకపోతే ఆగిపోవచ్చు, నా వలన ఎటువంటి నిర్బంధం నీకు లేదా. ఏదైనా ఈ తీర్మానం, ఈ అధికారానికి లోబడాలన్నా, ఈ ఏర్పాటుకు లోబడాలన్నా,
ఈొక్క పరిపూర్ణతలను పొందుకొని ముందుకు సాగాలన్నా నా చేతిలో ఏమీ లేదు, నీ దగ్గరే సమస్తం ఉంది. నీ ఇష్టం, దేవునికి స్తోత్రం. కానీ నీ ఇష్టము అని ఒక మాట చెప్పినంత మాత్రాన ఏలీషా నా ఇష్టం అన్నాడు కదా అని చెప్పి ఏ మాత్రం కూడా వెనక తట్టు తిరిగే మనస్సు కలిగిలేడు. వెంటనే ఆ ఎడ్లలో నుండి కొన్ని తీసి వధించి గుర్తినోకల చేత వంట వండించి తల్లిదండ్రులకు భోజనము పెట్టి వారి భోజనము చేసిన తర్వాత వారిని ముద్దు పెట్టుకొని వెంటనే ఏం చేస్తున్నాడు, ఏలీయా వెంబడి వెళుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్ని వచ్చిపెట్టి అన్ని వదులుకొని సమస్తం వ్యర్థమని ఎంచి ఒక ప్రత్యేకమైన పని కొరకు పిలబడినవాడు, ఏమాత్రము వెనకతడు చూడకుండా ముందుకెళ్తున్నటువంటి ఎలీషా, ఎలీషాతో అంటున్నాడు, ఏలియా నువ్వు ఇక్కడ ఆగిపో. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, అయ్యా నేను సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాను, అన్నిటినీ తల్లిదండ్రులు కానీ ఆస్తిని కానీ సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చాను. వదిలిపెట్టి వచ్చింది సామాన్యుడుగా నేను ఏదో మారు మనసు పొందుకొని ఏదో ఒక ఒక ప్రవక్త అని పిలవబడడానికో, ఏదో నీకు మారుగా ప్రవక్తగా ఉండడానికో, ఏదో ఇజ్రాయేళ్లకు అధికారిగా ఉండడానికో నేను రావడానికి ఇష్టపడలే. నాకు ఇలాంటి జీవితం నాకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం. లేదా నువ్వేదో నాకు భూ సంబంధమైనటువంటి భౌతిక ఆశీర్వాదాలు అనుగ్రహిస్తావనో నేను వెంబడించడం లేదు. దేవునికి స్తోత్రం. నా దర్శనము ఇది కాదు, ఈ గిల్గాల్లో ఉండడం కాదు, ఈ గిల్గాల్లో ఉండడం కాదు. నా దర్శనము నీవు ఎటు వెళుతున్నావో అక్కడ వరకు వేస్తా. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మనస్సు ఏలీషాకు దొరికిందంటే, ఎప్పుడైతే ఆ దుప్పటి కప్పినాడో ఆ దుప్పటి కప్పినప్పుడు ఏలీషా ఏలియను చూస్తున్నాడు. ఏలియను చూసినప్పుడు ఏలియా దగ్గర పట్టు వస్త్రాలు ఉన్నాయా, అరే ఈ ఏలియా నీ వెంబడిస్తే మనకు కూడా అదే హోదా దొరుకుతుంది. ఏలియా ఏమైనా మంచి గుర్రపు రథముల మీద నుండి దిగినాడంటే ఏం లే, కాలినడకతో వచ్చినాడు. అరే మనం కూడా ఇతన్ని ఇలాగా వెళ్తే గుర్రపు రథములు దొరుకుతాయని ఆశించడానికి అది లేదా. ఏలియా ఏమి పట్టు వస్త్రములు ధరించినవాడు కాదా? ఏలియా దగ్గర ఏమన్నా ఒక మంచి ఆస్తి ఐశ్వర్యం ఉందా? సర్లే, ఈయనకి వివాహం కాలేదు, పిల్లలు లేరు, ఈయన పోయిన తర్వాత మొత్తం మనదే, మనమే అనుభవించవచ్చు అని ఆశపడడానికి ఏమనుందా అంటే, ఏలియాకు రవ్వంత ఇల్లు కూడా ఒక చిన్న స్థలము కూడా లేదండి. దేవునికి స్తోత్రం. ఉదయకాలం కూడా మనం ధ్యానించుకున్నాం, ఏలియా ఎలీషా తండ్రి పేరేను చెప్పాడు, షాపాతు కుమారుడు అన్నాడు. కానీ ఏలియాకు తండ్రి ఉన్నాడా తల్లి ఉందా చెప్పలేదు. గిలాదు కాపరస్తుల సంబంధీయుడకు తిష్పీయుడైన ఏలియా ముగించేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తనకంటూ ఏమీ లేదు, మరి ఏలీషా ఏం చూసి వెంబడించాడు అంటే, ఏలీషా ఏలియాన్లో చూసినదల్లా ఏమంటే దేవుని అభిషేకమును మాత్రమే చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అభిషేకాన్ని మాత్రమే చూస్తున్నాడు, లేదా ఆత్మీయ రోషాన్ని చూస్తున్నాడు, ఆత్మీయ భక్తిని చూస్తున్నాడు, దైవం యొక్క దేవుని యందు ఉన్న భయభక్తులు చూస్తున్నాడు. అది తనకు కావాలి. భోగభాగ్యాలు అనుభవించడానికి ఉన్న మనస్సు కలిగిన వాడైతే ఈ ఏలీషా ఆ 12 జతల ఎడ్డును వదిలిపెట్టేవాడు కాడు, ఆ పొలాన్ని వదిలిపెట్టేవాడు కాడు. కుటుంబాన్ని ప్రేమించేవాడైతే ఈ ఏలీషా తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టి వచ్చేవాడు కాడు. ఇతనికి లోక బాంధవ్యాల మీద, ఈ లోక సంపదల మీద ఎటువంటి మనస్సు లేదు. మరి ఏలీషా ఎందుకు ఏలియాను వెంబడిస్తున్నాడంటే, ఏలియా ఎటువంటి అభిషేకము కలిగి ఉన్నాడో ఆ అభిషేకమే తను కూడా పొందాలని గురితో వెళ్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కానీ ఈ ఏలీషా ముందుకు సాగాలంటే ఒక ప్రత్యేకమైన అధికారం కావాలి. ఈ ఏలియాలో ఏలీషా చూసేది అదే, అరే అహాబుతో రాజు, ఇజ్రాయిల్ 12 గోత్రికుల రాజుగా ఉన్నటువంటి ఆ అహాబును సహితం ధైర్యంగా ఎదుర్కొంటున్నాడా? అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది ఏలియాక? ఆ ఏలియా నడిపిస్తున్న అభిషేకమే వల్లనే కదా. దేవునికి స్తోత్రం.
ఆహాబు యెజ్రెయేలు గుమ్మము దగ్గరికి రథములెక్కి పరిగెడుతుకుని పోతుండ రథముల మీద పోతుండగా 40 రాత్రులు పగళ్ళు ఆగకుండా అలసిపోకుండా ఏమాత్రము భయపడకుండా యెహోవా హస్తము బలపరచగా నడుము బిగించుకొని ఆగకుండా పరిగెత్తి యెజ్రెయేలు గుమ్మము దగ్గరికి రథము కంటే ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయిన ఈ యొక్క వ్యక్తిలో ఉన్న ఆ పరిగెత్తుకోవడానికి ఉన్న శక్తినిచ్చిన ఆ దేవుని కృప నాకు కావాలి కాబట్టి తన సామాన్యుడు కాడ దేవునికి స్తోత్రం ఏలీషా చూసుకుంటున్నాడు అరే దుప్పటి కప్పింది మొదలుకొని మనలోకి ఏం దిగొచ్చిందా ఏం రాలేదే నాలోకి ఏం దిగొచ్చింది ఏం రాలా నేను ఇంకా ఖాళీ పాత్రగానే ఉన్నాను నేను ఇంకా ఖాళీ పాత్రనే ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు గిల్గాల్ ఆగిపోమంటున్నాడు నేను చూస్తే ఖాళీ పాత్రను ఇటువంటి నేను ఒక ప్రవక్తగా ఉండదగునా ఒక రాజుతో యుద్ధం ఒక ఆ రాజుతో సత్యాన్ని బోధింపదగునా ధైర్యముగా సత్యవాక్యాన్ని ప్రజల మధ్యలో లక్షల మంది ఇశ్రాయేలుకు బోధింపదగునా అంత ధైర్యం నాకుందా లేదే కాబట్టి ఇప్పుడు నేను గిల్గాల్ ఆగకూడదు ఏలీయాతో పాటు బేతేలుకు కూడా వెళ్ళాలి ఎందుకోసం బేతేలుకు వెళితే ఏమైనా దొరుకుతుందేమో మళ్ళా చెప్తున్నాను భూసంబంధమైనవి కాదు ఏలీషా అడిగేది ఏంటిది భూసంబంధమైనవి కావు అతనికి అది అవసరమే లేదు అవసరమైతే తల్లిదండ్రులు వదిలిపెట్టి వస్తాడా అన్నిటిని వదిలేస్తాడా లేదు తనకు కావలసింది భూసంబంధమైనవి కావు దేవునికి స్తోత్రం గెహజీని విషయంలోనే ఊరుకున్నాడా చెప్పండి గెహజీతో అంటున్నాడు చదవండి అన్నమాట రెండవ రాజుల గ్రంథము 5:25 లోపలికి పోయి తన యజమానిని ముందర నిలువగా ఎలీషాని చూచి గెహజీ నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు ఎలీషా వాణిని చూచి గెహజీ నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడు వాడు నీ దాసుడేనని నేను ఎచ్చటికి పోలేదా నేను అంతట ఎలీషా వాణితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సుతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసీ మేమున్న స్థానము ఒక ప్రవక్త స్థానం ఆశించడానికి కాదు పట్టు పీతాంబరాలు ధరించడానికి కాదు పట్టు పరుపుల పైన బొర్లడానికి కాదు మాకు కఠినమైన స్వభావము మేము కఠినముగా బోధించు వారము కఠినముగా సత్యము చెప్పు వారము దేవుడితో మాట్లాడు వారము దేవుని స్వరము వినువారము ఆ వాక్యానుసారంగా నడుస్తూ నడిపించే వారము మాకు ఎటువంటి ఆశలు కోరికలు ఉండకూడదు అనే ఒక ఆత్మీయ నియమం కలిగినటువంటి వాడు ఎలియా ప్రవక్త ఎలీషా ప్రవక్త కానీ ఆ నియమంలో గెహజీ కనబడలా గెహజీ కనబడలా వెంటనే గెహజీతో అంటాడు ఇది సమయమా ఇది సమయమా చూడండి ఏలియాను వెంబడించేది వీటి కోసమా గెహజీ విషయంలో ఒప్పుకోనివాడు తన జీవితంలో ఆ స్వభావం కలిగి ఉండడానికి ఇష్టపడతాడా ఏమాత్రం ఇష్టపడడా మరి ఏలీషాకు కావలసింది ఏంటి ఏలియాలో ఏం చూశాడు ఏలియా వెనక ఏం చూశాడు ఏలియా వెనక కానీ ముందు కానీ చూడడానికి ఏమీ లేదు ఒకసారి ఒకరోజు షోమ్రోల్లో ఉంటాడు ఏలియా ఒకరోజు పలాన రాజు దగ్గర ఉంటాడు ప్రయాణం చేస్తూ ఉంటాడు పరిగెడుతూ ఉంటాడు ఈయన పరిగెత్తు ఏలియానే పరిగెడుతూ ఉంటే తన శిష్యుడు నడుస్తూ ఉండని మీరు ముందుకు పోదని నేను వస్తానా సరిపోద్దా ఏలియా పరిగెడుతూ ఉంటే తన శిష్యుడు సేవకుడైనటువంటి ఎలీషా అయ్యి మీరు ముందుకు పోండి నేను వస్తాను అంటాడా చెప్పను తెలిసి గురువే పరిగెడుతుంటే శిష్యుడు ఏం చేయాలి ఆ శిష్యుడు కూడా పరిగెత్తాలి ఆయనకి రెస్ట్ లేదు ఈయనకి రెస్ట్ లేదు దేవునికి స్తోత్రం ఏలియా దేవుడితో మాట్లాడుతూనే ఉన్నాడు ఉన్న సమయం దేవుడు కేటాయించేశాడు ఈయన పరిగెడుతూ ఉన్నాడు రాజు దగ్గరికి వెళ్తాడు షోమ్రోల్లో ఉంటాడు ఇక్కడ ఉంటాడు ఎక్కడుందని ఈయనకి స్థలం లేదు ఏం లేదు చూడడానికి కేవలం ఏలియాలో ఏలీషా చూసినదల్లా దేవుని శక్తి మాత్రమే చూస్తున్నాడు కానీ ఇప్పుడు గిల్గాల్ ఆగిపోవడానికి ఇష్టపడడంలా ఎందుకోసమంటే ఏలియా ఏలీషా తన స్వభావానికి లోపాన్ని గుర్తించాడు ఇంత ధైర్యవంతుడు ఇంత బలవంతుడు ఇంత వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి ఇంత సత్య సంబంధి ఇంత నిస్వార్థపరుడు ముందుకు వెళ్ళడానికి అతనిలో ఉన్న అభిషేకమే కారణం కదా ఇప్పుడు నేను ఆ అభిషేకం లేకుండా ప్రవక్తను చెప్పుకుని ఈ గిల్గాల్లో ఉండిపోతే నాకు ఉపయోగం ఏంటి నా యొక్క ఏలే ఏమైనా అనుకుని అయ్యా నేను ఆగే ప్రసక్తి కాదా ఏలియా ఒక పక్క సంతోషం ఓ
వీడి లోపల దురాశ లేదా, వీడు నన్ను వెంబడింపగలడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా పేరు పొందినటువంటి ఏలియాని ఎలీషాని ఇంతగా పరీక్షిస్తుంటే, లోకంలో నుండి, పాపంలో నుండి, శాపంలో నుండి, నరకపు ఊబిలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి చెయ్యి పట్టి లేపి క్రీస్తుని బండపైన నిలబెట్టుకొని తనను వెంబడించమని చెప్పిన యేసు ఈ నన్ను నిన్ను ఇంకెంతగా పరీక్షించబోతున్నాడు ఒకసారి పరిశీలన చేసుకో. దేవునికి స్తోత్రం. ఏలియాని ఏలీషాలు ఎన్నిసార్లు పరీక్షించాడు. బేతేలుకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఆగిపో అన్నాడు, ఎరుకోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆగిపో అన్నాడు, యొర్దానుకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆగిపో అన్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఆగిపో, పరీక్ష పరీక్ష పరీక్షిస్తూనే ఉన్నాడు ఏలీషాని. ఏలియా ఎక్కడ కూడా నిస్సంకోచంగా డైరెక్ట్ గా చెప్పేవాడు, ఆగను, నీ జీవంతోడు యెహోవా జీవంతోడు, ఆగను. దేవునికి స్తోత్రం. ఈ మాటను చెప్పగలవా? ఎవరితో చెప్పాలి? మనము వెంబడిస్తున్న యేసుతో చెప్పాలి. దేవునికి స్తోత్రం. యేసుతో డైరెక్ట్ గా మీ మాట చెప్పాలి. గమ్యం చేరే వరకు కూడా ఎక్కడ ఆగను ప్రభువా, నిన్ను వెంబడిస్తూనే ఉంటాను, ధైర్యంగా చెప్పాలి మాట. నీవు నేను ఖాళీ పాత్రను, ఏలీషా గుర్తించినాడు, గిల్గాల్ ఆగమంటున్నావు, ఏముందని నాలో? ప్రవక్తన పేరు ఉంటే చాలా, అధికారం ఉంటే చాలా, శక్తి లేదే. ఈ అశక్తి లేకుండా అధికారము పేరుతో ఏం సాధించను, ఎవరిని గద్దించను, నాకు ఇది వద్దు, నేను వెంబడిస్తానా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు నేను వెంబడిస్తానయ్యా. ఎందుకంటే ఏలియాతో ఏలీషా ఒకటే ఆలోచన, ఎప్పుడైతే తల్లిని తండ్రిని విడిచిపెట్టాడో, ఎప్పుడైతే ఏలియా ఏలీషా మీద దుప్పటి కప్పినాడో, అప్పుడే తీర్మానం తీసుకున్నాడు ఏలీషా. ఏమనంటే, నా తల్లి అయినా నా తండ్రి అయినా ఏలియానే. దేవునికి స్తోత్రం. నా సర్వము ఏలియానే. ఇక ఏలీషాకు రెండో ఆలోచన లేదండి. నిద్రపోతే ఏలియా, నిద్ర లెగిస్తే ఏలియా, పని చేస్తే ఏలియా, పని ముగిస్తే ఏలియా, పరిగెడితే ఏలియా, ఆగితే ఏలియా, కంప్లీట్ గా ఏలియాలోనే, ఏలియా మీదనే మనసంతా పెట్టేసుకున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. అంటే ఒక వ్యక్తిని విగ్రహంగా చేసుకున్నాడు అంటారా? అంటారు, కాదు కాదు, ఏలియాని కాదు, ఏలియాలో ఉన్న దేవుని అభిషేకమే తనకు గురిగా పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంక వేరే ఆలోచన లేదు ఏలీషాకి. దేవునికి స్తోత్రం, మహిమలు కలుగును గాక. కానీ నేడు యేసును వెంబడిస్తున్నామని చెప్తున్నాం, మనం యేసుతో ఉన్నామని చెప్తున్నాం, యేసును కలిగి ఉన్నాం అంటున్నాడు. అందుకని యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో అంటున్నాడు, త్వరగా చదవండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు ఎలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పి, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పి, చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడొచ్చు, సత్యమును జరిగింపకుందుము. చాలు చాలు. ఆయనతో మేము నడుస్తున్నామని చెప్పి, ఎక్కడ నడుస్తున్నారంటే దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు వెలుగై ఉన్నాడు. మేము ఆయనతో నడుస్తున్నామని చెప్తున్నాం, కానీ నేను ఆయనతో నడుస్తున్నానని చెప్పి నా నడక ఎక్కడుంది అంటే చీకటిలో ఉంది అతట. గమనించండి, కానీ కింద రాయబడుతుంది, ఆయనతో కూడా సహవాసం అని గలవారు చెప్పుకొని చీకటి నడిచినడ మనం అబద్ధం ఆడుతూ సత్యమును జరిగింపక యుద్ధమో. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము అన్యోన్య సహవాసం గలవారమై, అన్యోన్య సహవాసం అంటే ఇద్దరు కాదు ఒక్కటిగా, ఏకమయ్య అనుభవం. బైబిల్ రాయబడుతుంది, స్త్రీతో కలుసుకున్న వాడు ఏక శరీరమై ఉన్నట్టుగా క్రీస్తుతో కలుసుకున్న వాడు ఏకాత్మయ్యుండు అంటున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 17 అటువలే 16 చదవండి. వేషతో కలుసుకున్న వాడు తనతో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా? వారిద్దరు ఏక శరీరమై ఉందరు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకుని వాడు, ప్రభుతో కలుసుకున్న వాడు ఆయనతో ఏకాత్మయ్య ఉంటాడంట. దేవునికి స్తోత్రం. నేను దేవుడితోనే ఉన్నానండి, నేను దేవుడితోనే నడుస్తున్నానా, నేను దేవునిలోనే ఉన్నాను, యేసులోనే ఉన్నానని చెప్పుకుంటూ చీకటిలో నడుచున్న ఎడల మనం అబద్ధమాడుతూ సత్యమును జరిగింపకిందుమంట. కానీ మనము దేవుడు వెలుగులై నడిచిన ప్రకారం మనము కూడా వెలుగులు నడిస్తే, దేవునికి స్తోత్రం, దేవుడితో పాటు అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపములను మన పవిత్రపరుస్తుంది. దేవునికి స్తోత్రం. అన్యోన్య సహవాసం అంటే అర్థం ఏంటంటే ఏకాత్మైపోవడమే. నేను క్రీస్తు, క్రీస్తే నేను, ఏకమైపోతున్నాం, మమేకమైపోతున్నాం.
ఇక నా భావాలు పోయి, నా ఆలోచనలు పోయి, నా తలంపులు పోయి, నా ఉద్దేశం పోయి, పూర్తిగా క్రీస్తు ఏదైతే ఉన్నాడో ఆయన ఉద్దేశము, ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు మాత్రమే నా లోపల పని చేసే విధంగా మారిపోతానా. దేవునికి స్తోత్రం. నేను ఆయనతో నడిస్తే, ఆయన నాకు శిరస్సు అయితే, నేను ఆయనకు శిరంగా ఉంటే తప్పకుండా ఆయన ఆలోచన ప్రకారంగా నా జీవితం ఉంటుంది. కానీ చెప్పుకుంటున్నామంతే, నేను వెంబడిస్తున్నానండి అని ఏలీషాకు ఏలియాలో కనబడిన విధానమైన నీలో నీకు యేసుక్రీస్తులో కనబడుతుందా? కనబడితే వెంబడించడం అనేది ఆగదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుని వెంబడించడం అంటే అర్థం ఏంటి? పాట పాడడం, ప్రార్థన చేయడం, భక్తి చేయడం, కానుక వేయడం, ఆరాధన చేయడం, ఇవా యేసుని వెంబడించడం అంటే కాదు. లూకా 9:23 త్వరగా చదవండి. మరియు ఆయన అందరితో ఇట్లనిను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిని ఎడల, ఎవడైనను నన్ను వెంబడింప గోరిని ఎడల, తన్ను తాను ఉపేక్షించుకొని, తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏనంట వెంబడించడం అంటే ఏంటి? పాట పాడడము, ప్రార్థన చేయడం, భక్తి చేయడం, ఆరాధన చేయడం, కానుక వేయడం, మందిరాలకు వెళ్ళడం, ఇవి కాదు. ఆల్రెడీ ప్రేయర్లో పాల్గొనడం, ఇవి కాదు. దేవునికి స్తోత్రం. వెంబడించడం అంటే ఏనంట? తనను తాను ఉపేక్షించడం. నేను ఏదైతే ఉన్నానో అది పూర్తిగా విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. నేను ఏదైతే ఉన్నానో అది వదులుకోవాలి. ప్రతి దినము నా శిలువ నేను ఎత్తుకొని, అనగా శిలువ దేనికి సాదృశ్యం? శ్రమకు సాదృశ్యం. అంటే శ్రమల అనుభవములో, ప్రతి దినము శ్రమ అనుభవములో క్రీస్తు యేసుని వెంబడించడం, తగ్గించుకోవడం. మళ్ళీ దేవునికి స్తోత్రం. కానీ వెంబడించడం అంటే ఏంటి? మనం అనుకున్న వెంబడించడం, ఒక మందిరానికి మెంబర్గా ఉండడం, దాంట్లో ఏదో ఒక బాధ్యత వహించడం, పాట పాడడం, ప్రార్థించడం, భక్తి చేయడం, సంఘ కార్యక్రమాలు నడిపించడం, లేదా దాంట్లో పాలు పొందడం, కానుక దశమ భాగం వేయడం, మీటింగ్స్ కండక్ట్ చేయడం, ఇదే. దేవునికి స్తోత్రం. దినదినము ఇది కాదు, ప్రభు అంటున్నాడు దినదినము తగ్గించుకొని వెంబడించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలీషా అదే చేశాడు. ప్రతిదినం చూడండి, నేను నా వ్యక్తిగత జీవితం, నా చిన్న సేవా జీవితంలో, నా అనుభవంలో నేను నేర్చుకున్న విధానం. దేవునికి స్తోత్రం. నేను చూస్తూ ఉన్నాను, ఏలియా ఏలీషాను పరిచారకుడికి పెట్టుకొని చేస్తున్నప్పుడు లేఖనాలు కూడా మనం చూస్తే కనబడుతుంది, చేతుల మీద నీళ్లు పోసేవాడుగా కూడా పరిచారకులు ఉన్నారంట. కానీ నేటి పరిచారకులు, ఉపచారకులు ఎలా ఉన్నారో తెలుసా? సేవకులకు పరిచర్య చేయడం అంటే కూడా సిగ్గుపడేంత దిగజారిపోయిన స్థితికి వెళ్ళిపోయినారు. గమనించండి, చెప్తున్నాను. సావుకుడు కనబడ్డాడనుకోండి, అర్రే నేను ఎప్పుడు కనబడతాను, నన్ను ఎప్పుడు గౌరవిస్తారు, నేను ఎప్పుడు కనబడాలి, నన్ను ఎప్పుడు బహిర్గతం చేస్తారు, అవునా కదా? నిజం చెప్పండి. నేను పుట్టుకతో సేవకుడు కాలేదు, నేను ముందు విశ్వాసినే, తర్వాత సేవకుడినైనా, అన్ని మనకు తెలిసినయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, పరిచారకుడు మరుగవ్వడానికి ఇష్టపడడం లేదు ఇప్పటి కాలంలో. నేను కనబడాలి, నేను కూడా కనబడాలి. కానీ ఏలీషాకు ఆ మనస్సు లేదు పిల్లారా. ఏలీషాకు ఆ మనస్సు లేదు. దేవునికి స్తోత్రం. మరుగవడం, మరుగు తాను మరుగవుతూ దేవుని కనపరుస్తూ ఉన్నాడు. ఏలియాని వెంబడిస్తూనే ఉన్నాడు. ఎక్కడ ఏమాత్రము కూడా ప్రతి దినము తగ్గించుకుంటున్నాడు. కానీ ఏలియా ఆగేవాడు కాదు, సాగుతూ ఉండేవాడు, పరిగెత్తేవాడే. కానీ ఎక్కడ ఏలియా పరిగెత్తినా ఒకటి గమనించండి, ఏలియాలో అంటే దేవుని అభిషేకం ఉంది, కానీ ఏలీషాల అభిషేకము లేదు. కానీ ఎంత కష్టం అది. ఏలియా ఆగకుండా 40 రాత్రులు పగలు పరిగెట్టగలడు. ఈయన పరిగెత్తగలడా? పరిగెత్తగలడా? ఆయనలో ఉన్న అభిషేకం వీళ్ళు ఉందా? కానీ అది అప్పుడు ఎంత కష్టం అనిపించింది. ఇదేంట్రా బాబు, ఈయన తూనీగలా ఎగిరిపోతా ఉన్నాడు, నేనేమో ఇక్కడ పరిగెత్తినప్పటికీ ఆయాసపడుతున్నాను, వెనకలు వీడు వస్తున్నాడా సస్తున్నాడు కూడా చూడకుండా పోతున్నాడు, నా వల్ల కాదు, ఇలాంటి వ్యక్తితో పరిచయం చేయడం అనే మనస్సు ఎప్పుడు ఏలీషా గ్రాల పరిగెత్తుడే. ఎక్కడ ఏలియా ఉంటే అక్కడ ఈయన పరిగెడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంతే, ఎంత శ్రమ, ఎంత శ్రమపడి మనస్సు దినదినము అతనిలో పడి ఏర్పడుతుంది. అందుకని అపొస్తలుని పేతురు 4:1 అంటాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించండి. క్రీస్తు శరీరమందు ఏం పొందాడంట? శ్రమ పొందిన గనుక మీరును కూడా అట్టి మనస్సును ఆయుధంగా ధరించండి. శ్రమనే ఆయుధంగా ధరిస్తే సుఖముతో పోరాడగలిగే ఒక అనుభవము మనకు కలిగి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం.